ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించడంతో పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కష్టాలను చూసి వారికి ఎనర్జీ అవసరమని గమనించిన స్థానిక గ్రామీణ వైద్యులు వారికి ఎనర్జీ జ్యూస్ అందించడం జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎనర్జీ అందించడం తమ విధి అని గ్రామీణ వైద్యులు అన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాముడి చేతుల మీదుగా ఈ ఎనర్జీ జ్యూసులను అందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఇలాంటి ఎనర్జీ జ్యూస్ ఇవ్వడం నిజంగా సంతోషమైన విషయమని ఆయన అన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్లో ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ తరఫున పోలీసుల యొక్క బాధలు వాళ్ళు తెలుసుకొని పోలీసు వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇచ్చి మాకు ఉంగారంత ఉత్సాహంగా ఉల్లాసంగా శక్తితో పనిచేసేదానికి దోహదం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్కి ఇందు మూలంగా సంతోషము కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు మేమందరం పట్టణంలో ఉన్న స్థానిక ఆర్ఎంపీ సోదరులందరూ కలిసి కోవిడ్-19 పైన పోరాడుతున్నటువంటి రక్షక భటుల యొక్క సేవల్లో మేము కూడా భాగస్వాములై మా సంఘం యొక్క విశిష్టతలు మా సంఘం కూడా ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారి తరిపే చర్యల్లో భాగస్వాములై భాగస్వాములు భావించినటువంటి రక్షక భటుల్ని మేమందరం మీ ఎంట ఉన్నాము అని చెప్పి తెలియజేయడం కోసం ఈరోజు వారికి మల్మిన్ లిక్విడ్ అనే ఒక ఇమ్యునో బూస్టర్ డ్రింక్ను వాళ్ళకి అందించడం జరిగింది. దాంతోపాటుగా మేమందరం గ్రామీణ వైద్యుల సోదరులుగా కరోనా మహమ్మారి తరిపే విషయంలో ప్రజలందరూ కీప్ డిస్టెన్స్, ఒక్కొక్కరు దూరం దూరంగా ప్రయాణించండి, మాస్కులు ధరించండి, అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రతి 2-3 గంటలకు ఒకసారి చేతులు శుభ్రపరచుకుంటూ శుభ్రత పాటిస్తే ఇటువంటి అంటువ్యాధి అయినటువంటి ఈ మహమ్మారిని తరపొచ్చారు తెలియజేసుకుంటూ ఇది ఒక అంటువ్యాధి కావడం వల్లనే ప్రభుత్వాలు దీనిపైన విశేషంగా కృషి చేస్తున్నాయి. ఆ కృషిని మనం కూడా కొనసాగించి మన ప్రాణాలకి విలువైన ప్రాణాలని కాపాడుకొని మన కుటుంబాలకి ఒక వెలుగునిచ్చిన వాళ్ళుగా తయారు కావాలని, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు తయారు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.